టీవీ అంటే మన 26 జనవరి నాడు రిపబ్లిక్ డే కాదు పబ్లిక్ బ్లాక్ డే కాబట్టి రాజ్యాంగం గురించి ఎవరికి ఏం తెలియదు రాజ్యాంగం హక్కులు తెలు రాజ్యము రక్షణ రాజ్యాంగము రాజ్యాధికారము హక్కులు ఆయుధాలు చట్టాలు శాసనాలకు అర్థం తెలిస్తే ఈ రిపబ్లిక్ డే టీవీ ప్రచారం చేయాలని సందర్భంగా ప్రజా దర్బార్కు వచ్చిన సందర్భంగా తెలియబడుతున్నా ఈ రోజు చంద్రబాబు కూడా ప్రజా దర్బార్ వేటి ఏ విధంగా వెన్నుపోటు పొడిచిండో జనాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబే గురువు శిశువుడేమో రేవంత్ రెడ్డి ఈయన కూడా అదే గురువు నుంచి శిశువుడు వెన్నుపోటు పొడుస్తాడు చంద్రశేఖర్ రావు హాస్పిటల్లో ఉంటే పోయి మాట్లాడవలసి వచ్చిండు రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్ళి ఉన్నప్పుడు ఆయన జైల్లోకి పంపించిండు ఇవన్నీ లుచ్చ రాజకీయాలు కాకపోతే ఏమున్నాయి అధికారం మారుతుంది గుణం మారుతుంది రంగు మారుతుంది కానీ వాళ్ళ జీవితాలు అయితే మారాయి కదా ఈ రోజు రైతు బంధు పైసలు ఎందుకు ఇచ్చలేడు ఎలక్షన్ల టైంలో రైతు బంధుకు వాడు 500 ఎకరాలకు ఇచ్చిండు కేసీఆర్ వీడు 5 ఎకరాలకు ఇస్తానికి ఇస్తలేడు గోడాల శూన్యమేసే బతికే సన్యాసిని పట్టుకొచ్చి ముఖ్యమంత్రి చేసే ఇదే పరిస్థితి ఉంటుంది ఈ ఒక రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఏంటంటే 1 ఎకరం భూమి 100,000 రూపాయలు కొనాలి కొన్ని 100 కోట్లు 100,000 కోట్లు ఏ విధంగా సంపాదించాలనే ఆలోచన తప్ప కానీ సీఎంగా బణికి రావడానికి సందర్భంగా తెలియపరుస్తున్నా నేను నాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు కాబట్టి దేవుడు అంటాడు ఉంటే ఏ విధంగా రాజశేఖర రెడ్డి పోయినో రేవంత్ రెడ్డి ఆ విధంగా పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆయన న్యాయం చేస్తాను అన్యాయం చేసిండు మోసం చేసిండు వెన్నుపోటు పడిచిండు ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారు దిన సముద్రం ఏ ఒక్కరు సమస్య అయినా పరిష్కారం అవుతుందా ప్రజాదర్బార్కి వస్తే ఒక ప్రూఫ్ ఉందా నువ్వు ఆడ పిటిషన్ ఇస్తే ప్రూఫ్ ఏముంది నీకు మెసేజ్ పెడతామంటే ఫోన్ చేసి అడగాలి ప్రజాదర్బార్కు ఫోన్ చేసి నా సమస్య ఏమైందని వాళ్ళు ఏ రాత్రి పగలనకుండా తిండి లేకుండా నీళ్ళు లేకుండా ఎట్లా వస్తారు ఇక్కడికి రావాలంటే ఎంత కష్టమవుతుంది ఎన్నిసార్లు వస్తారు కుక్కతో కొంకరనే ఉంటుంది చక్క పట్టుకొని చూపిస్తే చక్క ఉంటుంది ఇష్టపడితే కొంకరనే ఉంటుంది తెలంగాణ చిదంబరం గారు ప్రకటన చేసినప్పుడు అదే రకంగా అయింది జరిగింది ఎంతమంది తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోరు ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆర్ గారిని అడిగినాం ఆ ముండగోడికే సమాధానం చెప్పలేదు జైల్లో చదువుకోనికి అవకాశం నేరస్తులకే ఉంది న్యాయ విచారణలో ఉండడానికి అవకాశం లేదు మాకు జైల్లో అన్ని స్పెషాలిటీస్ ఉండే లీటర్ పాలు పోసేది కనీసం ఈరోజు చాయ్ గ్లాస్ పాలు దొరుకుతాయి 5 ఎకరాల భూమి ఉంది అది అమ్ముకుంటే 5 కోట్లు వస్తాయి అది అమ్మి ప్రభుత్వం సమాధి చేస్తున్నందుకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఈరోజు దున్నేవాడికి భూమి అనే పదానికి ఏ విధంగా అర్థం తెలుసో ప్రజలకు అదే ధరణి కూడా అంతే రకంగా ఇటు గోమాత భూమాత పెట్టిండు కదా రేవంత్ రెడ్డి అది కూడా అంతే రేపు బీజేపీలో వస్తే భూమాత పెడతారు కాబట్టి కారు గుర్తు అస్తం గుర్తు కొట్టేస్తే భస్మం అయిపోతాము కారు గుర్తు కొట్టేస్తే కాలిపోతాము బీజేపీ కొట్టేస్తే బూడిద అయిపోతాము నోటా కోట అయిపోతే తాటా తీస్తాం భస్మ అస్తం గుర్తు కొట్టేస్తే భస్మం అయిపోతాము కారు గుర్తు కొట్టేస్తే కాలిపోతాము బీజేపీ కొట్టేస్తే బూడిద అవుతాము నోటా కొట్టేయకపోతే తాటా తీస్తాం టీవీ అంటే మన 26 జనవరి నాడు రిపబ్లిక్ డే కాదు పబ్లిక్ బ్లాక్ డే కాబట్టి రాజ్యాంగం గురించి ఎవరికి ఏం తెలియదు రాజ్యాంగం హక్కులు తెలియదు రాజ్యము రక్షణ రాజ్యాంగము రాజ్యాధికారము హక్కులు ఆయుధాలు చట్టాలు శాసనాలకు అర్థం తెలిస్తే ఈ రిపబ్లిక్ డే టీవీ ప్రచారం చేయాలని సందర్భంగా ప్రజా దర్బార్కు వచ్చిన సందర్భంగా తెలియపరుస్తున్నా ఈ రోజు చంద్రబాబు కూడా ప్రజా దర్బార్ వేటి ఏ విధంగా వెన్నుపోటు పొడిచిండో జనాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబే గురువు శిశువుడేమో రేవంత్ రెడ్డి ఈయన కూడా అదే గురువు నుంచి శిశువుడు వెన్నుపోటు పొడుస్తాడు చంద్రశేఖర రావు హాస్పిటల్లో ఉంటే పోయి మాట్లాడవలసి వచ్చిండు రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్ళి ఉన్నప్పుడు ఆయన జైల్లోకి పంపించిండు ఇవన్నీ లుచ్చ రాజకీయాలు కాకపోతే ఏమున్నాయి అధికారం మారుతుంది గుణం మారుతుంది రంగు మారుతుంది కానీ వాళ్ళ జీవితాలు అయితే మారాయి కదా ఈ రోజు రైతు బంధు పైసలు ఎందుకు ఇచ్చలేడు ఎలక్షన్ల టైంలో రైతు బంధుకు వాడు 500 ఎకరాలకు ఇచ్చిండు కేసీఆర్ వీడు 5 ఎకరాలకు ఇస్తానికి ఇస్తలేడు గోడాల శూన్యమేసే బతికే సన్యాసిని పట్టుకొచ్చి ముఖ్యమంత్రి చేసే ఇదే పరిస్థితి ఉంటుంది ఈ ఒక రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఏంటంటే 1 ఎకరం భూమి 100,000 రూపాయలకు కొనాలి కొన్ని 100 కోట్లు 100,000 కోట్లు ఏ విధంగా సంపాదించాలనే ఆలోచన తప్ప కానీ సీఎంగా బణికి రావడానికి సందర్భంగా తెలియపరుస్తున్నా నేను నాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు కాబట్టి దేవుడు అంటాడు ఉంటే ఏ విధంగా రాజశేఖర రెడ్డి పోయినో రేవంత్ రెడ్డి ఆ విధంగా పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆయన న్యాయం చేస్తాను అన్యాయం చేసిండు మోసం చేసిండు వెన్నుపోటు పొడిచిండు ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారు దిన సముద్రం ఏ ఒక్కరు సమస్య అయినా పరిష్కారం అవుతుందా ప్రజా దర్బార్కు వస్తే ఒక ప్రూఫ్ ఉందా నువ్వు ఆడ పిటిషన్ ఇస్తే ప్రూఫ్ ఏముంది నీకు మెసేజ్ పెడతామంటే ఫోన్ చేసి అడగాలి ప్రజా దర్బార్కు ఫోన్ చేసి నా సమస్య ఏమైందని వాళ్ళు ఏ రాత్రి పగలనకుండా తిండి లేకుండా నీళ్లు లేకుండా ఎట్లా వస్తారు ఇక్కడికి రావాలంటే ఎంత కష్టమవుతుంది ఎన్నిసార్లు వస్తారు కుక్కతో కొంకరనే ఉంటుంది చక్క పట్టుకొని చూపిస్తే చక్క ఉంటుంది ఇష్టపడితే కొంకరనే ఉంటుంది తెలంగాణ చిదంబరం గారు ప్రకటన చేసినప్పుడు అదే రకంగా అయింది జరిగింది ఎంతమంది తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోరు ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆర్ గారిని అడిగినాం ఆ ముండగోడికే సమాధానం చెప్పలేదు జైల్లో చదువుకోనికి అవకాశం నేరస్తులకే ఉంది న్యాయ విచారణలో ఉండడానికి అవకాశం లేదు మాకు జైల్లో అన్ని స్పెషాలిటీస్ ఉండే లీటర్ పాలు పోసేది కనీసం ఈరోజు చాయ్ గ్లాస్ పాలు దొరుకుతాయి 5 ఎకరాల భూమి ఉంది అది అమ్ముకుంటే 5 కోట్లు వస్తాయి అది అమ్మి ప్రభుత్వం సమాధి చేస్తున్నందుకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం
దున్నేవాడికి की భూమి అనే పదానికి ఏ విధంగా అర్థం తెలుసో ప్రజలకు అదే ధరణి కూడా అంతే రకంగా ఇడు గోమాత భూమాత పెట్టిండు కదా రేవత్ రెడ్డి అది కూడా అంతే రేపు బీజేపీలు వస్తే భూమాత పెడతారు కాబట్టి కారు గుర్తు అష్టం గుర్తు కొట్టేస్తే భస్మం అయిపోతాము కారు గుర్తు కొట్టేస్తే కాలిపోతాము బీజేపీ కొట్టేస్తే బూడిద అయిపోతాము నోటా కొట్టకపోతే తాటా తీస్తాం కాంగ్రెస్ కొట్టేస్తే భస్మం అష్టం గుర్తు కొట్టేస్తే భస్మం అయిపోతాము కారు గుర్తు కొట్టేస్తే కాలిపోతాము బీజేపీ కొట్టేస్తే బూడిద అయిపోతాము నోటా కొట్టకపోతే తాటా తీస్తాం